கூட கொஞ்சம் கொஞ்சமான బాల సార్ చూసి తీయకుండా బాత్ నడుస్తుందా చాలా గట్టిదాకా కొంచెం చూసి बसना जी दौर पड़ून पड़ून अरे वेल ट्राई ब्रो गुड ट्राई ब्रो అన్న మస్ ట్రై గుడ్ ట్రై అయిపోతుండే బ్యాటింగ్ పాడా గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ రిచి బాయ్ అది 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 ఒక రెడ్ కలర్ ది ఎస్ఎస్ ఉంటది చేపించాం ఇంకా పోయింది Great catch, bro.
आय मोतम अदे आड़ता चक्रवर्ती
పోదామా చలో పోతురా మీరు నేను రాను మీరు పోతురా వీనికి కూడా ఒక టూ త్రీ తీసుకురా వాడికి ఆకలి అవుతుందండి అరే బాగా బ్రో కొద్దిసేపండి సార్ కరెంటు రాత్రి రాలే ఇప్పుడు వచ్చింది మనసులో నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ
మొత్తం రికార్డ్ అవుతుంది ఫస్ట్ ఓవర్ ఈ మ్యాచ్ అయిపోయాక నెక్స్ట్ మ్యాచ్ ఉంటుందా? బౌలర్ అయితే ఫైవ్ వెంటనే బౌలర్ నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ లో నేనే ఆడతా. ఎట్లా ఆడతాను చూడు, ఈ కలిసి ఆడతారు బాల్. చూస్తావు కదా ఇట్లా వచ్చింది కదా, వచ్చింది కదా, వచ్చింది కదా, చూడు చూడు ఇట్లుంది కదా, ఇట్లుంటాయి కదా బ్యాట్, ఇది చూడు ఇట్లుంటాయి కదా తోట. ఒక రేంజ్ లో ఉంది స్కోర్. అలా డిఎల్ఎస్ అంటే ఓడిపోతాం. 68 అంటే చాలా గ్రేట్. వాళ్ళు 4-6 లో పోతున్నారు, రన్నులు లేవు అందులో. ఇంత ఘోరం వేస్తారు. పవర్ ప్లేలో కవర్ చేస్తే మొత్తం కొట్టుకోవచ్చు తెలుసా? అరే డిఎల్ఎస్ ఈ రోజు ఇప్పుడు 20 ఓవర్స్ మొత్తం అవ్వాలి. బ్యాటింగ్ బ్యాటింగ్ ఇప్పుడే 70 అయింది, ఇంకా 2 ఓవర్ ఇంకొకటే ఓవర్.
అంతా గట్టియాయి డాడీ నెక్స్ట్ బౌలింగ్ నువ్వేనా అబ్బా చెప్పు అంటది మాకు ఏదోలా అనిపించింది చెప్పు వద్దు ఈ ఓవర్లో ఏం రావద్దు ఈ ఓవర్లో 5-6 రన్స్ రావాలి అయిపోతుంది ఆడున్నారు ఉన్నారు ఆగు ఇదేమంటుంది భయ్యా ఏంది ఇంటిదా ఇలా రైస్ మన చెప్పు వద్దది చెప్పు తెచ్చుకుందా ఎట్లా డిఎల్ వేసిన 2 వికెట్స్ ఉన్నాయి అది తెలుసా మన 63 ఉండే 62 63 నాకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది గ్రేట్ గాస్ చూడ క్యాచ్ పడలేదు
दोन तीन आना होजी एक एक आण लेंगे ఇప్పుడు డిఎల్ ఇచ్చిన బిఎల్ ఇచ్చిన మనదే ఉంటది స్కోర్ చూడొచ్చు అబ్బానే జీరో జీరోలో సిక్స్టీ త్రీ కొట్టినాం వీళ్ళు ఆల్రెడీ త్రీ వికెట్స్ కాబట్టి ఎయిటీ కొట్టినా పడే ఇచ్చినాం మళ్ళీ త్రీ వికెట్స్ అవి కవర్ చేయవా అవి చాలా క్యాచ్ పొగట్లో క్యాచ్ చూసావా రెండు మంచిగా పట్టింది అది జబర్దస్త్ అవుతుంది భయ్యా ఒకసారి ఇక్కడది వాళ్ళ స్కోర్ నేను ఫోన్ ఉందండి కిరాణా ఫోన్ చూడ మన స్కోర్ ఎంత చెప్తుందా తెలిసిపోతుంది త్రీ రన్స్ అంటే చాలా టఫ్ అంటే ముందుకే రావట్లేదు మెయిన్ వికెట్ ఇదే ఏ మొయ్ లై ఏరా
अरे अना फ्रीट चूसी बैग मतलब किराना तिड़ता बैग लेवर भी अभी अन्नी बैग स्कूल बैग ఇదిగో ఇడా కూర్చో అడవద్దులే బ్యాగ్ బ్యాగ్ ఖరాబ్ అయిపోతుంది వద్దు ఇక్కడనే ఇక్కడ్రా ఇట్లా టేకాయించు దీని వెనకాల కూర్చో నేను చెప్తాను నీకు పర్ఫెక్ట్ ఉంటుంది కూర్చో అది ఆడ చూడు ఆడ ఏం చూస్తుంది ఇది కూడా వద్దా అది కూర కదా ఏం కూర అది మళ్ళీ తీయాలి నాగనా స్విచ్ ఆన్ చేయవా కరెంట్ వచ్చిందనా కెమెరా దగ్గర వెళ్ళకు అవుతా ఇది అవుతా అనా అనా ఇది బోల్డా చూడలే నువ్వు అవుట్ కాదా నేను బోల్డ్ అవుట్ అనుకుంటున్నా ఏందనా బంద్ చేసినా బంద్ చేసినా ఒక కవర్ ఉందా ఇదిగో ఇక్కడ చూడు నీ పేరేంటి నీ పేరు బాహుబలి నీ పేరు బాహుబలి నీ డాడీ పేరు అమరేంద్ర బాహుబలి ఏదో ఒకటి వెళ్తే కరెంట్ తలుగుతుంది చూడు ఇప్పుడు కరెంట్ వచ్చింది కరెంట్ తలుగుతుంది అరే ముట్టకు సరేనా ఇక్కడ కూర్చో కరెంట్ చూసి పచ్చిగా ఉంది వాటర్ లా తలుగుతుంది కూర్చో ఏ క్లాస్ ఏబిసిడి మళ్ళీ చెప్తుండ చూడు ఏబిసిడి విని ఒకసారి ఈయన చెప్పు చెప్పు ఫోన్
నా ఫోన్ లేదు నేను కిరణ్ అది కీ పెట్టుకో ఫోన్ వస్తే లేపా కూర్చోనా సగం చూసి తగ్గింది లేపడం బయట పోతే చూడు బాల్ బయట పోతే చెప్పండి సీన్ లేదు ఎట్లా చెయ్యొద్దు గలీజ్ అవుతుంది అది చెయ్యట్లా పెట్టొద్దు నువ్వు ఏం చేయాలి తెలుసా ఇట్లా తిని ఇట్లానే పట్టుకోవాలి చెయ్యట్లా చేస్తే మొత్తం జంప్స్ ఉంటాయి డెటాల్ అడ్వర్టైజ్ చూసినా జంప్స్ మొత్తం గలీజ్ అయిపోతుంది ఇది పోనేవారు చెప్ప పేరు చెప్పు పేరు రాలే కంపెనీ కాదు అరుణ్ అన్న పేరు వస్తే గుడ్ ట్రై గుడ్ ట్రై ప్రతీక్కి కొంచెం ఫీల్డింగ్ ప్రాబ్లం ప్రతీక్కి కొంచెం ఫీల్డింగ్ ప్రాబ్లం ఎస్ఎస్ అంటే ఆ కంపెనీ పేరు కంపెనీ87 క్లోజ్ ఉన్నారు బాగా చెప్తుంది పొద్దున్న బ్యాటింగ్ ఆడిన నువ్వులే చూడలే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు పొద్దున్న ఇట్లా 6 బయట పడింది మీ డాడీ లాగా చూడలే నువ్వు గేమ్ ఆడుతుంటే కదా ఫ్రీ ఫైర్ అప్పుడు నువ్వు మెల్లగా పోయినవా మీ డాడీ అని చెప్పిరా మీ డాడీ అని చెప్పిరా పొద్దున మీ డాడీకి వచ్చిన 6 వచ్చిన అన్నారు నువ్వా 6 వచ్చిన ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నా బాల్ కడుతున్నావు నాకు కనపడలేదు అసలు
అసలు నేను చూడలే పొద్దున వైట్ షర్ట్ బ్లాక్ జబర్దస్త్ పడతావు చూడు మంచి కూర్చో మంచి కూర్చో ఆడ కరెంట్ తగులుతుంది ఉంది వైర్ కిందనే ఉంది పడి సార్ ఫోనీ అన్న స్కోర్ చూడు ఇక్కడ ఒక 50 మంది ఉంటే పడిపోతుంది కదా స్టాండ్ పడిపోదా మనదా అంటే 83 9 అవర్స్ కంప్లీట్ 90 91 25 ఇది ఒక హైలైట్ ఉంది సార్ తిరుగుబోదల్లో మాత్రం స్కోరు జిప్పి శర్మ వచ్చింది క్రికెన్ ఫోన్లో మాత్రం లీచ్ ఫీల్డ్ వచ్చింది లీచ్ ఫీల్డ్ వన్ అవన్ వచ్చింది 97 బాల్ 119 బ్యాట్స్మెన్ అరే మందన వేసిన మందన పోయింది అంటే నలుగురు నలుగురులే డూపీది ఒకటి అందులో జోన్స్టన్ వచ్చింది జోన్స్టన్ ఓపెనింగ్ అదొకటి అందులో ఇందులో దీప్తి శర్మ మన మందన వేరే అది ఫారెన్ ప్లేయర్ కొద్ది తెచ్చింది నెక్స్ట్ అదే ఉంది అయిపోయింది ఆల్రెడీ వానికి 100 కోట్లు తీసుకెళ్ళి అమ్మా బాలి అమ్మా పెద్దక్క బ్యాట్ ముందొద్దు బ్యాట్ ముందొద్దు ఈజీ స్ట్రైట్ ముందు ముందు అర్థమైందా చెట్టు దగ్గర అరే ఆడగాదు మొత్తం గ్రౌండ్ లోపట ఆడాయిల్లు ఆడ ఆడ ముందు ఆడాయిల్లు చెయ్యి కొంచెం ముందెళ్ళు పక్కన పక్కన గుడ్ ట్రై గుడ్ ట్రై చాలా స్లో వచ్చిన బాడీ లెగ్ మూమెంట్ చాలా తక్కువ మనీ టార్గెట్ అండి మేమా నా బ్యాగ్ తెచ్చా తీసుకో ఫస్ట్
భయా మస్తు కొడుతురా 100 క్యాచా ఇప్పుడా కదా సెంటర్ దాల్లా నాకు ఇంకా టిప్స్ దాయి అంటే కొంచెం నువ్వు కొంచెం అంత ఎక్స్పెక్ట్ చేయలేగా మూమెంట్ కొంచెం ధన్మన్ మైండ్ పోలే ప్రాబ్లం కాదు నాకు హైట్ చేయకు అవునా ఫింగర్స్ దాయి సెంటర్ దాయి ఎంత దొరికేది అయినానే లే ఆల్మోస్ట్ ట్రై చేసినావు కదా అది ఆగింటే బాగుండే చాలా స్పీడ్ ఉంది సెంటర్ దాయి దొరికేది స్పీడ్ ఉండాలి120 ఎంత కొట్టాలి 120 అనుకుంటా 9 వరక ఎంత చూడు 6 స్కోర్ ఎంత కొట్టాలి 120 ఆ బాల్ నిగరా గెలుస్తారంట వాళ్ళు 5 వికెట్లు 5 ఆయన కడుగు ఫీల్డ్ ఆడుతున్నా మంచిగా పిచ్ ఫీల్డ్ ఎంత అయినా స్కోర్ బీట్ అవ్వదు అది ఫాల్ట్ ఫోన్ ఇక్కడ ఫోన్ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా ఆడితే న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్ ఆడింది అనుకో ఇండియాకి అయితే వేస్ట్ ఇది బాగానే ఆడతాను చార్మన్ గారు మొన్న బాగా ఫస్ట్ మ్యాచ్ నా దాంట్లో ఛార్జింగ్ లేదు ఇది ఎడుంది ఫోన్ అదే పిలిచింది అది కా ఇదే ఇచ్చిన అది ఏడు అవు అదే మనమే ఫోన్లో అదే నా పాత ఫోన్ ఉంటే ఒకటి 2-3 వేలలో తెచ్చి వేస్తుంది హలో సార్ ఏమైంది సచ్ ఫోన్ ఏదైనా సెకండ్ హ్యాండ్లో 3-4 వేలు 2 వేలలో ఫోన్ ఉంటుంది చూడు వేస్ట్ అన్నాయి అరే నాకు క్రికెట్ చూసుకుని వాళ్ళు నేను ఊకాడికి బతిన్నాడు కదా సార్ 10 రూపాయలు మళ్ళీ నీలాంటి ఫోన్ పెట్టాలంటే మళ్ళీ ఇంకోసారి బౌలింగ్ బ్రో బౌలింగ్
అనేది ఏంటంటే 6-7 వేలలో కొంచెం మంచిది శాంసంగ్ ఫోన్ వస్తుంది తీసుకో. అది అయితే నీకు ప్రాబ్లం లేదు, నేను ఉండదు. స్కోర్లు అవన్నీ వస్తాయి. తీసుకో, తీసుకున్నా నీకు 24 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటూ కూర్చోవాలి. ఎంత పెద్ద ఫోన్ అయితే ఛార్జింగ్ ఫుల్ ఉంటుంది. కొత్త ఫోన్ ఛార్జింగ్ బాగుంటుంది. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఇబ్బంది ఉండదు. ప్రతీక్ జైన్, చెప్పు. తెలీదు, వచ్చిందిగా. సూపర్ బాల్ ఉందంట, నాగేష్ అంటాడు. కిరణ్ కిరణ్ జరుగు. హలో, అది ఉందంట. అయితే జరుగు, ఇది వేస్ట్. సైడ్ కొట్టాడు. వాళ్ళు వచ్చిండు, ఏం చేస్తారు? గుడ్ ఎఫర్ట్స్ బ్రో. కీపర్ దూరం వస్తారు కదా, దూరం టైం ఉండదు కదా. వచ్చినాక మళ్ళీ ఎన్నికపోలేదు కదా, ఎట్లా ఆడిపించుకుంటాయని. ఈ 2 మ్యాచ్లు ఆడితే 1 వారంలో ఎన్ని చేతి ఆడిపోతే మళ్ళీ ఇంకో 1 వారం ఎక్స్ట్రా పెట్టి ఆడిచాను. ఈ ఆదివారం శనివారం ఆడిపోలేదు అనుకో, మళ్ళీ ఇంకో 1 వారం పెంచుకోవాలి. అది ఎట్లా కొట్టా బుర్రలు బుర్రలు ఆడిపోతే అయిపోతుంది కదా. ఎందుకన్నా వాళ్ళకి ఇష్టం అంటే మొత్తం కాళ్ళ కట్టుకొచ్చిన ఆడుకుంటారు. గట్టి ఉంది. ఇంకొకటి తీసుకో. ఏదో ఎండ వస్తుంది. సరే సరే, ఏదో ఒకటి అది లాక్ చెప్పు. 8686 అన్నా. జాన్సన్ 39. జాన్సన్ ఎంత స్కోర్? ఎంత? 6 లిచ్ఫీల్డ్ గా దీప్తి శర్మ. ఎంత? 4. జాన్సన్ అవుట్ అయింది 39. 3 వికెట్లు. అయిపోయాక వేరే మ్యాచ్ కూడా మళ్ళీ ఎట్లా తిప్పుతాడు దొడ్డు బాల్.
బౌలర్ తోటి బాల్ ఎట్లేస్తాడు అంటే చూడాలంటే అంటే నీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు చెప్తా కరెక్ట్ కదా యాక్షనా బౌలింగా బౌలింగ్ అంటే కట్టర్ వేస్తాడు తెలుసు లెక్కర్లు వేస్తాడు బాగానే వేస్తాడు లే ఏంటంటే యాక్చువల్గా బాల్ ఫాల్ట్ సమ్ పిచ్ ఫాల్ట్ లేదు పేసర్లు ఎవరికి గ్రిప్ అవుతుంది బాల్ చూడే అందరు మధ్యలోకి వస్తున్నారు ఇంక్లూడింగ్ అవతల టీం వాళ్ళు కూడా మూమెంట్ బాగాలేదేమో చూడు బాల్లో ఇంత మట్టింది మళ్ళీనా క్యాచ్ క్యాచ్ ఉండేనా నువ్వు వెళ్ళొచ్చు ఇట్లా డై వేస్తే డై వేస్తే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఆడకుండా అంటే సెలింగ్ బటన్ పక్కన వాల్యూమ్ బటన్ సిక్స్ మరి ఇప్పుడు అక్కడ రెండు వాడలేవా వాసవి గుడ్ ట్రై బ్రో ఆల్మోస్ట్ సారీ బోర్
సుకరా బయట ఈ సున్న బండి ఇల్లేలే అన్నా క్యాచ్ అది మళ్ళా క్యాచ్ కాదా అలా జరిగాన క్యాచ్ ఉండే నువ్వు కావాలని పోనీ గెలుస్తురని లైట్ తీసుకుంటున్నావు క్యాచ్ అంటే క్యాచ్ లేకుంటే సారీ క్యాచ్ పట్టినకి పోతే ఇంకా కొత్తది ఏమన్నా అట్లా లైట్ క్యాచ్ లేదు బ్రో లైట్ కొట్టి జిమ్ జారితే తప్పి శ్రీకాంత్ సరిపోతాడు పిచ్చేతానా బాల్ మూమెంట్ అక్కడనే అనిపించింది కానీ మొత్తం తింటేనే తి తోలు క్యాచ్ పట్టేది ఇది పోయిందంటావు నేను కూడా నేను ఈడికే వస్తా అనుకుని ఇంత వెనక అది అది చాలా స్పీడ్ అయిపోయింది బాల్ నేను కూడా ఇక్కడనే అనుకున్నా ఈ వేలో అది చూస్తే వెనకకి వచ్చి పడ్డది మన దీప్తి శర్మ 27 మూడు వచ్చేసి 18 అండి 93 స్కోర్ 3 వికెట్లు ఫోన్ వచ్చింది ఎవరి 93 67 బాళ్ళు 53 రన్లు భయపడతామని చెప్పిన మళ్ళీ భయపడతామని చెప్పిన 62 వికెట్స్ 62 బాల్ ఉంది దీప్తి శర్మ 10 ऐसा कैसा देते नहीं जीतना तुम लोग छह बाल में छह चक्के मार रहा देखो దీప్తి శర్మ కాకుండా అలానా అనికా నియార్డో ఇంకే అంత
వాన పడుతుంటే నైట్ మ్యాచ్ పిచ్చి మీద మట్టి ఎంత వాళ్ళే లేపించాడు బ్యాట్ సరే అలా నీవు అయిపోయినా ఓవర్ ఓకే వికెట్ తీసినా చెప్పు ఇప్పుడు నీ వికెట్లు చూడు నా ఏ రా
अरे अरे अम्मेनरा मूडो नाइद ने पोटो पेटर वाला चूड़ वूडो ने नागो वीडते अटकोटी रोर चूसा बस फ्रेंड बाल మస్తు వైట్ ఉంటే పనినట్ట బ్రో లోకేష్ మస్తు వైట్ ఉన్నా మోషన్ చేస్తున్నా అన్న మోషన్ పెట్టాలా అందుకే వన్నా అదే బోట్ సౌండ్ లో మైక్ 8 వికెట్స్ పోయిన ఇంకా రెండు వికెట్ల పోతే రెండు రన్స్ ఉంటది కదా కానీ పర్లేదు కాల్ పిచ్ మీద నయ్యం भैया सारे तिड़ता वचने अटे जामका लिपको अलवा मन के मल वारा पद मैच पद मैच ओपनिंग आड़ी టేబుల్ బాగా కొట్టిన पाव पे कान पे सी आज
ఆయన అట్లా అవ్వకపోతే బాల్ పోతుంది వికెట్ల. లాస్ట్ ఓవర్ ఫోర్ బాల్ 72 రన్స్ గెలవచ్చు. మామూలు చెప్పాను.